కేసీఆర్ ఆ అహంకారాన్ని మాత్రం వీడలేదు కిందసారి అంతే అంటే ఆ అహంకారమే ఆయన్ని గద్దదించింది ఇంకా ఆయనలో ఆ మార్పు రాలేదు బుద్ధిలో మారలేదు తనొక దైవాంశ సంబుధుడిగా భావిస్తూ ఉండటమే అసలు సమస్య ఒకనాడు ఉద్యమకారుడుగా అందరితో కలిసిపోయిన కేసీఆర్ ఎవరికి అందనటువంటి వ్యక్తిని తాను ఒక మహానుభావుడిని తనకి తాను ఫీల్ అవుతా ప్రజల్ని కూడా అలాగే ఫీల్ అవ్వాలన్నటువంటి వైపు తీసుకువెళ్లడమే ఆయన పతనానికి కారణమైంది మొన్నటిసారి కనుక కమ్మ సామాజిక వర్గం కాంగ్రెస్కి అనుకూలం అన్నటువంటి స్టేట్మెంట్ రాకపోయి ఉంటే హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలో కూడా నాశనం అయిపోయేది హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలో ఎప్పుడైతే కమ్మ సామాజిక వర్గం కాంగ్రెస్ని ఓన్ చేసుకుంటూ ఉద్యమాలు చేసిందో మీద కోపంతో మిగతా వర్గాలన్నీ కలిసి కాంగ్రెస్ని టీఆర్ఎస్ని గెలిపించబట్టి కేసీఆర్కి వచ్చినటువంటి సీట్లు ముప్పై తొమ్మిది వచ్చింది లేకపోతే అక్కడ కొట్టుకుపోతే ఇంకొక ఇరవై ఐదు బ దీని పరిస్థితి అట్టుండేది ఎందుకని అంటే అహంకారం రెండు వేల పద్దెనిమిదిలో ఆయనకి ప్రజలు సంపూర్ణ మెజార్టీ ఇస్తే అహంకారం అప్పుడు తలకెక్కింది ఆ అహంకారంతో తన ఒక డిప్యూటీ సీఎంను మాత్రమే ప్రమాణ స్వీకారం చేయించి ఆరు నెలల పాటు మంత్రివర్గ ప్రమాణమే అట్లాగే ఎస్టీలను పక్కన పెట్టి ఎస్సీలను పట్టించుకోకుండా చివరికి మహిళల లేకుండా చేసుకొచ్చినటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి ఎన్ని వ్యక్తి చెందినటువంటి వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో చాచి చెంపదెబ్బగొట్టారు అయినా బుద్ధి మారలేదు అలాగే సాగుతా సాగుతూ వచ్చేటప్పటికి చివరికి మొన్న గద్దె దించారు ఇప్పుడు చూడండి అసెంబ్లీ జరుగుతోంది కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదాలో అసెంబ్లీకి వెళ్ళచ్చుగా ఒకవేళ చక్రాల కుర్చి తన పార్టీ కార్యాలయానికి వెళ్ళినోడు అసెంబ్లీకి వెళ్ళాడు వెళ్ళి మాట్లాడితే ఎంత గౌరవం ఉండేది కాళేశ్వరం ప్రాజెక్టు మీద అంత పెద్ద చర్చ జరుగుతున్నప్పుడు వెళ్ళి మాట్లాడితే ఎంత ఇది ఉండేది మాట్లాడరు కానీ ఆ సందర్భంలో డైవర్ట్ చేస్తా నల్గొండలో ఉండేటటువంటి కేఆర్ఎంబి స సభకు సంబంధించి అది రెచ్చగొట్టుడు యాక్టివిటీ రేపు పొద్దున పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రెచ్చగొట్టడం ఎందుకంటే కేఆర్ఎంబి ఖచ్చితంగా తీసుకు తీరాల్సిందే ప్రాజెక్టు మేనేజ్మెంట్ తీసుకుంటే అదిగో బీజేపీ ప్రభుత్వం ఇదంతా చేస్తుంది మేము ఇంతకాలం ఆపలేదు అది ఆపాము అని చెప్పి అటు కాంగ్రెస్ని ఇటు బీజేపీని ఇరకాటంలో పెట్టడం అన్నటువంటి రాజకీయ దుగ్ధతో తప్పించి ఏదైతే ఆంధ్ర తెలంగాణ మధ్య వివాదం లేకుండా చేస్తానన్నాడు వివాదాలు పెంచి 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 పోషించాడు ప్లస్ అహంకార పూరిత ధోరణికి వెళ్ళిపోయాడు ఆ బుద్ధే ఆయనని గద్దె దించిందని తెలిసినా కూడా మారకపోవడం అత్యంత ప్రమాదకరం